అందరికీ నమస్కారం. ముందుగా మరి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యే ఎంపీల ఎమ్మెల్సీల సమావేశంలో సూపర్ 6లో చెప్పిన దాంట్లో మరొక అంశం 3 సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇవ్వటం అన్నదానికి కట్టుబడి మరి ఆర్థికంగా ఎంత అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన గత ముఖ్యమంత్రి ఆర్ గత ప్రభుత్వం కష్టాలన్నీ కూడా తట్టుకుంటూ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలనే ఆదర్శంతో దీనికి కూడా దీపావళి రోజు నుంచి దీపావళి సందర్భంగా మహిళలకు ఈ శుభవార్త చెప్పడం జరిగింది. అలాగే ఉచిత బస్సు గురించి కూడా 1480 బస్సులు ఆర్డర్ చేయటం కూడా ఎక్స్ట్రా బస్సులు కూడా ఆర్డర్ చేయటం జరిగింది. ఎందుకంటే పెరుగుతున్న రద్దీని కూడా తట్టుకోవాలి, ఇప్పుడున్న ప్రయాణికుల అవసరాలకి ఇబ్బంది లేకుండా. ఉచిత బస్సు వలన డెఫినెట్గా కొన్ని అక్కరలేని ప్రయాణాలు కూడా డెఫినెట్గా ఉంటాయి కాబట్టి మరి ఆ రద్దీని కూడా తట్టుకోవడం కోసం కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చారు, త్వరలో అవి కూడా వస్తాయి. వచ్చిన తర్వాత 1 బై 1 అన్ని పథకాలని కూడా గ్రాడ్యువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారంటంలో ఎటువంటి సందేహం ఎవరో పడక్కర్లా. ఊరికే చాలామంది అంటున్నారు ఏంటి 15,000 అని చెప్పి ఏదో రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఒక క్రమం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎన్నో స్కీములు 3 సంవత్సరాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా 100 రోజులు అయింది, మరి 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి వేరే వాళ్ళకి వికలాంగులకి పార్షియల్ 50% అబోవ్ ఉన్నా సరే 6,000 చేసి మరి హ్యూజ్ బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా మరి దాన్ని అన్నమాట ప్రకారం స్టార్ట్ చేశారు, ఇచ్చిన దానికి అభినందించరు, మరి క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తామన్నారు. ఈలోపే డే వన్నే అన్నీ అయిపోవాలంటే చేసిన విధ్వంసానికి అది ఎలా సాధ్యమమ్మా? ఇకైనా ఉండాలిగా ఆలోచన వైసీపీ వాళ్ళకి చెప్తున్నా. సో ఎనీహౌ ఈ సిలిండర్లు అన్నదాంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది, ఇంకా అన్నీ చేసేస్తారేమో అన్న భయం కూడా వాళ్ళకి పట్టుకుంది. ఈ భయం రోజు రోజుకి ఎక్కువవుతుందమ్మా. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఆచరణలో పెడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందులో ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు. ఇక అన్నిటికన్నా ఇంకొక అల్లూరి సీతారామరాజు పుట్టింది మా జిల్లాలో అయినా, నా నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు గారు పుట్టారు. అంటే ఆయన సొంత ఊరు మోగల్లు, అది నా అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది. అలాగే ఆయన పుట్టింటి వాళ్ళది అంటే మదర్ వాళ్ళది విజయనగరం జిల్లా ఆ పాండ్రంగి. ఆ సమీపంలోనే అదే విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది. ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ ఉత్తరాంధ్ర రూపురేఖల్ని మార్చే ఆ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక వీరుడికి సరే నా పేరు చివర రాజు ఉంది, అల్లూరి సీతారామరాజు పేరు చివర రాజు ఉంది అని ఒక క్షత్రియుడిగా నేను మాట్లాడతల్లా. ఈ అభినందన ఒక క్షత్రియుడిగా నేను మాట్లాడతలేదు. ఈ అభినందన ఏ వ్యక్తి పోరాటాన్ని అయితే గుర్తించి సాక్షాత్తు ప్రధాని మోడీ గారు కూడా మా ఊరు వచ్చి మరి ఆయన కాంస విగ్రహం ఆవిష్కరించారో, మరి అటువంటి మహనీయుడికి
ఈజ్ అబౌవ్ కాస్ట్. అటువంటి మహనీయుడి పేరు, మరి ఆయన పోరాడిన ప్రాంతం, ఆయన పుట్టిన ప్రాంతం అంటే తల్లిగారింట్లో, ఆ పోరాడిన ప్రాంతం అంతా కూడా ఆ విశాఖపట్నం, ఆ ఓల్డ్ విశాఖపట్నం జిల్లాయే కాబట్టి, అప్పుడు విజయనగరం జిల్లా లేదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే అల్లూరి సీతారామరాజు జిల్లా లేదు, మన్యం జిల్లా లేదు. ఆయన మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆయన సాయుధ పోరాటం చేశాడు. దానికి గుర్తింపుగా ఇవాళ ఆ మూడు జిల్లాలకి ఆయన నడయాడిన ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్కి ఆ మహావీరుడు పేరు పెట్టడం చాలా అభినందనీయం. దానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు.